Hi friends, welcome back to Pravas Kitchen. ఈ రోజు ప్రవస్ కిచెన్ లో ఒక హెల్తీ కర్రీ చూద్దామండి. అందరికీ పన్నీర్ అంటే చాలా ఇష్టమే కదా. దాని నుంచి వచ్చే పోషక విలువలు కూడా చాలా ఎక్కువే. అలానే టోఫో కూడా అంతే మంచిదండి. సరిగ్గా వండుకుంటే అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఆ సింపుల్ టోఫో కర్రీని టేస్టీగా ఎలా చేయాలో చూద్దాము. ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. టోఫోని మనకి నచ్చిన సైజెస్ లోని ఇలా పీసెస్ కింద కట్ చేసుకున్న తర్వాత 2 to 3 times దీన్ని బాగా కడుక్కోవాలండి. ఎందుకంటే టోఫో అన్నది సోయా పాలతో చేసింది కదా, దానివల్ల కాస్త వాసన ఉంటుంది. ఇలాగ 2 to 3 times కడుకోవడం వల్ల ఆ వాసన అంతా పోతుందన్నమాట. అలా కడుక్కున్న తర్వాత వీటిని ఇలా ఆయిల్లో వేసుకుని త్వరగా వేయించుకోవాలి. ఎక్కువగా వేయించకూడదు, ఎక్కువగా వేయించుకుంటే ముక్కలు గ్రేవీని ఎక్కువగా అబ్జార్బ్ చేసుకోదు, అందుకని ఇది లైట్గానే వేయించుకోవాలన్నమాట. ఇలా లైట్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లోని ఒక 3 tablespoons ఆయిల్ వేసుకుని దాంట్లోకి ఒక 1/2 teaspoon ఆవాలు అలాగే 1/2 teaspoon జీలకర్రని వేసుకోవాలి. కాస్త కరివేపాకు అలాగే కాస్త పచ్చిమిర్చి. నేను ఇక్కడ 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇప్పుడు ఇవి కాస్త వేగిన తర్వాత దీంట్లోకి నేను 2 medium size ఆనియన్స్ వేసుకుంటున్నాను. చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుంటాను. ఇప్పుడు ఇది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే కాస్త ఉప్పు వేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకుంటే త్వరగా బ్రౌన్ కలర్ వస్తుందండి. అలాగే దీంట్లోకి 1 1/2 teaspoon వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత దీంట్లోకి 3 లేదా 4 medium size ఉన్న టొమాటో ముక్కల్ని వేసుకుంటున్నాను. ఇవి కూడా సన్నగా కట్ చేసుకుంటే త్వరగా మగ్గిపోతుందన్నమాట. ఇప్పుడు మూత పెట్టుకుని లో ఫ్లేమ్ లోని టమాటా బాగా మషిగా అయ్యేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఇలాగ అయిన తర్వాత దీంట్లోకి సరిపడినంత సాల్ట్, 1 1/2 teaspoon కారం, మీకు టేస్ట్ తగ్గట్టుగా వేసుకోవచ్చు, అలాగే 1/2 teaspoon పసుపు, 1 1/2 teaspoon ధనియా జీలకర్ర పౌడర్ని వేసుకున్నాను. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత మూత పెట్టుకుని 1-2 నిమిషాలు దీన్ని మగ్గనివ్వాలి. ఇలా చేయడం వల్ల వాటి ఫ్లేవర్ అంతా గ్రేవీలోకి బాగా వస్తుంది. ఇలాగా 2 నిమిషాల తర్వాత దీంట్లోకి నేను 1 1/2 cup వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న ఈ టోఫో పీసెస్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకుని 10 లేదా 15 నిమిషాల వరకు దీన్ని లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇలాగ ఆయిల్ ఫ్లోట్ అవుతుందన్నమాట పైకి, అంటే మనకి కూర అన్నది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి 1/2 teaspoon గరం మసాలా వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని 2 లేదా 3 నిమిషాల వరకు దీన్ని కాస్త ఉడకనివ్వాలి. గరం మసాలా అన్నది లాస్ట్లో వేస్తేనే మనకి కర్రీ అన్నది టేస్టీగా ఉంటుందండి. ముందు వేసేయడం వల్ల అంతగా బాగోదు, దాని ఫ్లేవర్స్ అంతా కూడా పోతుందన్నమాట. ఇలాగ 2 నిమిషాల తర్వాత మనకి కూర రెడీ అయిపోయిందండి. చాలా హెల్తీ, ఇంకా టేస్టీ. పన్నీర్ తింటే క్యాలరీస్ వస్తుంది అని అనుకున్న వాళ్ళు ఈ టోఫోని ప్రోటీన్ కింద సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. చాలా హెల్తీ, పిల్లలు పెద్దలు ఎవరైనా దీన్ని తినొచ్చండి. అలానే ఇది రైస్, రోటీ, బిర్యానీలోకి, నాన్స్లోకి, దీంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఈ సింపుల్ టోఫో కర్రీ. నేను చెప్పినట్టు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. ఇక వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ రెసిపీ ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి.